కేంద్రంలోని బీజేపీ సర్కార్ అండతో పోర్టులు ఎయిర్పోర్టులు రైల్వే సిమెంట్ బొగ్గు విద్యుత్తు రవాణా గ్యాస్ రీటైల్ మీడియా ఇలా ముప్పైకి పైగా కీలక రంగాల్లో అదానీ గ్రూప్ పాతుకుపోయింది కోల్ మైనింగ్ లో అదానీ గ్రూప్ కు లబ్ది చేకూర్చేందుకు ప్రధాని మోదీ ప్రత్యేక శ్రద్ద తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి ఈ క్రమంలో కోర్టు తీర్పులను ఆయన పక్కన పెట్టారు దౌత్య సంబంధాలను తాకట్టు పెట్టారు ఆదివాసీల హక్కులను కాలరాశారన్న వాదనలు చర్చంసనీయంగా మారాయి కోల్ మైనింగ్ లో అతి తక్కువ కాలంలోనే అదాని తన ఆదాయాన్ని రెట్టింపు చేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది అసలేంటి కోల్ మైనింగ్ స్కామ్ ఉత్తర ఛత్తీస్గఢ్ లోని మూడు జిల్లాలు సర్గూజా సుజాపూర్ కోర్బల్లో పద్దెనిమిది వందల చదరపు కిలోమీటర్ల మేర హస్దేవ్ అరండో అభయారణ్యం విస్తరించి ఉంది వందలాది ఆదివాసీ జాతులు ఇక్కడ శతాబ్దాల తరబడి నివసిస్తున్నాయి ఈ అటవీ భూముల్లో వేల టన్నుల బాక్సైట్ మాంగనీస్ నున్నపురాయి నిల్వలు నిల్వలున్నాయి అంతేకాకుండా ఈ భూముల్లో ఐదు వందల కోట్ల టన్నుల బొగ్గు నిక్షేపాలున్నాయంటూ అంచనా ఈ నిల్వలు భూమి ఉపరితలానికి కొంత లోతులోనే ఉంటాయి దీంతో అదానీ గ్రూప్ ఇక్కడ బొగ్గు గనులను చౌకగా చేజిక్కించుకోవాలనుకుంది రెండు వేల ఏడులో అప్పటి యుఏపీ ప్రభుత్వం ఇక్కడి బొగ్గు నిక్షేపాలను ఇరవై మూడు బ్లాకులుగా విభజించి ఆరు బ్లాకులకు టెండర్లను పిలిచింది అప్పుడు దేశంలో విద్యుత్ సంక్షోభం నెలకొన్న కారణంగా టెండర్లలో ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేస్తున్న విద్యుత్ కంపెనీలకు ప్రాధాన్యం ఇచ్చింది ఈ డీల్ ను రాజస్థాన్ చెందిన రాజ్య విద్యుత్ ఉత్పాదన్ నిగం లిమిటెడ్ చేజిక్కించుకుంది అయితే ఆ సమయంలో రాజస్థాన్ లో బిజెపి ప్రభుత్వం అధికారంలో ఉంది గుజరాత్ లో మోదీ సీఎం గా ఉన్నారు బొగ్గు గనుల కోసం అదాని గ్రూప్ అప్పటి గుజరాత్ సీఎంతో రాయబారం నడిపినట్లు వార్తలు గుప్పుమన్నాయి వీటికి బలాన్ని చేకూరుస్తూ ఆర్ఆర్ వియూఎన్ఎల్ అదాని ఎంటర్ప్రైజెస్ కి రాత్రికి రాత్రి బొగ్గు తవ్వకాలకు ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన కాంట్రాక్ట్ కట్టబెట్టింది మరుసటి ఏడాది పర్సా కంటే క్యాలరీస్ లిమిటెడ్ పేరిట ఆర్వీయూఎన్లతో జాయింట్ వెంచర్ ను ఏర్పాటు చేసిన అదానీ ఎంటర్ప్రైజెస్ ఈ వెంచర్ లో డెబ్బై నాలుగు శాతం వాటాను చేజెక్కించుకుంది రెండు వేల పద్నాలుగులో కాంట్రాక్టును మొత్తం హస్తగతం చేసుకోవడానికి అదాని ఎంటర్ప్రైజెస్ ప్రయత్నించింది బొగ్గు గనులు ఉన్న ఛత్తీస్గఢ్ లో రమణ్ సింగ్ నేతృత్వంలోని బీజేపీ సర్కారు ఉండటం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం కలిసొచ్చింది అలా నాలుగు బ్లాకులు అదానీ ఎంటర్ప్రైజెస్ కి దక్కాయి హస్దేవ్ అరండోలో అదాని ఎంటర్ప్రైజెస్ కు అప్పగించిన బొగ్గు గనుల లీజును రద్దు చేయాలని కోరుతూ వందలాది ఆదివాసులు గ్రామస్తులు రెండు పదమూడు నుంచి ఆందోళనలు చేస్తున్నారు నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్న మైనం కారణంగా సమీపంలోని నదీ జలాలు విషపూరితమయ్యాయని తాము ఆవాసం కోల్పోయామని లక్షలాది వృక్షజాతులు నాశనమయ్యాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హస్దేవ్ అరణ్య బచావో సంఘర్ష సమితి ఆధ్వర్యంలో నిరసనలు వ్యక్తం చేస్తూ వందల కిలోమీటర్లలో పాదయాత్రలు చేస్తూనే ఉన్నారు మైనింగ్ కార్యకలాపాలను రద్దు చేయాలంటూ ప్రస్తుతం ఛత్తీస్గఢ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రానికి గత అక్టోబర్ లో లేఖ రాసింది అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి స్పందన రాలేదు రెండు వేల పదిహేను జూన్ లో ప్రధాని మోదీ బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లారు దౌత్య వాణిజ్య సంబంధాల బలోపేతంలో భాగంగా ఆ దేశంతో నాలుగు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్నారు పరిశ్రమలు స్థాపించి స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తామని ఆ దేశ ప్రధాని షేక్ హసీనాకు హామీ ఇచ్చారు అయితే జార్ఖండ్లోని గొడ్డాలో నిర్మించనున్న అదానీ పవర్ ప్లాంట్ నుంచి విద్యుత్తును కొనుగోలు చేయాలని అదానీకి చెందిన విద్యుత్ ఉత్పత్తి ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీలను బంగ్లాలో స్థాపించేందుకు అనుమతి ఇవ్వాలని మెలిక పెట్టారు దీంతో నలభై శాతం అదనంగా విద్యుత్ ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న ఇరవై ఐదేళ్ల డీల్ కు హసీనా ఒప్పుకున్నారు మరోవైపు పంతొమ్మిది వందల తొంభై మూడు నుండి రెండు వేల పదకొండు మధ్య జరిగిన రెండు వందల పద్దెనిమిది బొగ్గుగానుల లీజ్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ కాగ్ ఇచ్చిన రిపోర్టును ఆధారంగా చేసుకుని రెండు వేల పద్నాలుగులో ఆయా ఒప్పందాలను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అనంతరం అధికారంలోకి వచ్చిన బీజేపీ సర్కార్ ఒప్పందాలు రద్దైన బొగ్గు గనులకు మళ్లీ పారదర్శకంగా వేలం ప్రక్రియ నిర్వహిస్తామని ప్రకటించింది అయితే సుప్రీంకోర్టు రద్దు చేసిన బొగ్గు గనుల లీజులో అదాని కంపెనీలకు చెందిన ఐదు కాంట్రాక్టులు కూడా ఉన్నాయి ఇందులో మూడు కాంట్రాక్టులు బీజేపీ పాలిత రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రభుత్వ కంపెనీలతోనే అదాని గ్రూప్ ఒప్పందం కుదుర్చుకుంది దీంతో అదాని కంపెనీలకు లబ్ది చేకూర్చాలన్న ఉద్దేశంతో కోల్ మైన్ స్పెషల్ ప్రొవిజన్స్ యాక్ట్ పేరిట మైన్ డెవలపర్ అండ్ ఆపరేటర్ కాంట్రాక్టు పాలసీ ప్రత్యేక నిబంధనలను కేంద్రం ఇచ్చింది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేటు కంపెనీలతో కుదుర్చుకున్న ఎంజీఓ బొగ్గు గనుల లీజులను అలాగే కొనసాగించవచ్చని కొత్తగా టెండర్లు పిలవాల్సిన పని లేదని అందులో పేర్కొంది దీంతో సుప్రీంకోర్టు రద్దు చేసిన కాంట్రాక్టులను అదాని కంపెనీలు కొనసాగించడానికి మార్గం సుగమమైంది కొత్తగా మరో నాలుగు కాంట్రాక్టులను కూడా అదాని కంపెనీకి కేంద్రం కట్టబెట్టింది ఎండిఓ పాలసీల ఉల్లంఘనలున్నాయని కేబినెట్ సెక్రటరీకి నీతి ఆయోగ్ రెండు పేల ఇరవైలో ఓ నివేదికను సమర్పించింది దీనిపై చర్చించిన ప్రధానమంత్రి కార్యాలయం ఎండీవో పాలసీ ద్వారా భవిష్యత్తులో ఎలాంటి కాంట్రాక్టులను అనుమతించబోమని తెలిపింది అయితే అప్పటికే అదానీ గ్రూప్ కంపెనీలకు అప్పగించిన తొమ్మిది బొగ్గు గనుల లీజులను మాత్రం రద్దు చేయలేదు ఇలాగే నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్టును కేంద్రం ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టిందన్న ఆరోపణలున్నాయి అలా అదాని కోల్ గా మారిపోయారు తన ఆదాయాన్ని పెంచుకుంటూ వచ్చారు కానీ హిమ్డన్బర్గ్ రిపోర్టు తో అదాని సంపద సగానికి పైగా కరిగిపోయింది అందుకే అంటారు పెరుగుట విరుగుట కొరకే అని అదండి అదాని కోల్ మైనింగ్ కదా ఓటు వేయడం మన హక్కు మన బాధ్యత ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే మన ఓటు గల్లంతా అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి నచ్చినట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి